ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ని మీరు మటర్ చేసే టైం వచ్చింది. ఎక్స్ అంటే ఏం లేదు ప్రదీప్, ఎక్సలెంట్ ఆసనాలు అన్నమాట. ఇప్పుడు కవిత మీరే స్టార్ట్ చేసి, ఎక్స్ మీరే స్టార్ట్ చేసి. అంటే ఫస్ట్ బాగుంటుంది కదా, అంటే బిస్కెట్ వేయడానికి ఫస్ట్ ఒక రెడీ చేస్తా. ఎక్స్ అంటే ఎక్సలెంట్ ఆసనాలు అన్నమాట. లైఫ్ లో పొద్దుగాల నుంచి రాత్రి వరకు కుక్కలా ఆడ ఈడ తిరుగుతూనే ఉంటాం. సో కొంచెం రిలీఫ్ కోసం ఈ కుక్కలకి కొన్ని ఆసనాలు కావాలన్నమాట. సో ఈ ఆసనాలు అనేది ఓన్లీ ఇంపార్టెంట్ సందర్భాల్లోనే యూజ్ అవుతాయి, దాన్ని ఎక్సలెంట్ ఆసనాలు అంటారు. ఎలాంటి ఆసనాలు? ఫర్ ఎగ్జాంపుల్ చూపించాలంటే ఇప్పుడు చూడండి, గర్ల్స్ కి ఓన్లీ ఇంపార్టెంట్ ఎక్సలెంట్ అంటే సెల్ఫీ తీయడమే ఉంటుంది. సెల్ఫీ తీసి పాడ్ పెట్టడం, అది కూడా ఒక ఆసనమే. పాడ్ పెట్టడం అది కూడా ఒక ఆసనమే. అది సునక ఆసనంలోకి రాదమ్మా. అది ఆసనం ఎక్సలెంట్ ఆసనం, అది టాలెంట్ ఓన్లీ గర్ల్స్ కి ఉంటది. పోట్ పెట్టడం బాయ్స్ కి రాదు. బాయ్స్ పెడితే పంది ముద్దలు వస్తాయి, బాయ్స్ పెడితే పంది ముద్దలు వస్తాయి, బాయ్స్ పెడితే పంది ముద్దలు వస్తాయి. పీఫర్ పశ్చిమోత్తాసనం. పశ్చిమోత్తాసనమా? ఈ ఆసనంలో కళ్ళు కాలు ముందుకు పెట్టాలి, తల ముందుకు పెట్టాలి. ఎప్పుడో ముందుకే ఉంటాయి కదరా, అప్పుడు ఇంకా ముందుకు పోతాయి, ఇంకా ముందుకు పోతాయి. పొట్ట లోపలికి నెట్టాలి. ఓకే, ఈ ఆసనంలో అమ్మాయిలు ముందుకు వచ్చినట్లయితే మన పొట్ట లోపల పోకుండా కవర్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, కవర్ చేసుకోవచ్చు. టీవీ యాడ్ లో చూసా, లిఫ్ట్ లో అమ్మాయి ఎక్కడ లోపల పెడతారు కదా. ఇలా ఉన్నారంటారు మీరు నాకంటే. ఆర్ ఫర్ రజక ఆసనం. ఈ ఆసనం చేయాలంటే నాకు ఆర్ ఫర్ రజక కోత ఆసనం. ఈ ఆసనం పెళ్ళాంకి కోపం వచ్చినప్పుడే ఉపయోగిస్తుంది. నా జీవితంలో ఫస్ట్ టైం వింటున్నా నేను ఇది. నువ్వు విన్నావా ఇది వరకు? ఇది ఇప్పుడు విన్నాయా? ఆ చెప్పు అంటే ఏంటి. రజక కోత ఆసనం అంటే పెళ్ళాంకి కోపం వచ్చినప్పుడు ఇది ఉపయోగించుకోవచ్చు. ఇది ఉపయోగించుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, కుడికాలని తీసి ఎడమ చెవి దగ్గర పెట్టి కుడి చేయిని కింద నేలకి ఆనించి పాక్కుంటూ పోల్తే ఇలాంటి ఆసనం జీవితంలో ముందుకు సాగవచ్చు. ఎవడో బాగా ఎక్స్పీరియన్స్ మీద రాశాడు ఇది. అవును, నేనే రాశా. ఈ ఫార్ ఈ అంటే ఏకహస్త భుజాసనం. పొద్దునే ఫ్రీ మోషన్ వాలంటీ యూజ్ చేయాలన్న. ఏకహస్త అంటే ఫస్ట్ కుడి చేయి మీదకి ఎత్తాలి, లెఫ్ట్ హ్యాండ్ మాత్రం కిందకే ఉంచాలి, భుజాలు రెండు తిప్పాలి, అప్పుడు ఆటోమేటిక్గా ఫ్రీ మోషన్ వచ్చేస్తుంది అన్నం పొద్దు. ఇంతవరకు ఓకే, ఇది ఒక్కటి పైన ఏం చేస్తుంది? డాన్స్. డాన్సా? ఇలా అంటే ఆటోమేటిక్గా ఫ్రీ మోషన్ వచ్చింది. అంటే పై ఫ్లోర్ లో యాక్షన్ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ లో రియాక్షన్ ఉంటుందా? ఎస్ఫర్ శివాసనం. ఇది మనకు బాగా అలవాటైన ఆసనం. ఇంట్లో అమ్మ పని చెప్పినప్పుడు, కాలేజీలో లెక్చరర్ క్లాస్ చెప్పినప్పుడు, రాత్రి మంది వేసినప్పుడు వేసే ఆసనం. ఆ పనులు ఎక్కువ చేసి చివరికి మిగిలేదు అదే ఆసనం. ఇంకో ఎస్ఫర్. హాయ్ ప్రదీప్, ఐఎమ్ శ్రీవాణి. మరి ఆవిడ మా సిస్టర్. సిస్టర్ ఆవిడ పేరు? సిస్టర్స్. హాయ్ ప్రదీప్, ఐఎమ్ అనుష. అనుష అండ్ శ్రీవాణి. శ్రీవాణి అంటే సింగిల్ క్లాత్ కట్ చేసి టూ పీసెస్ వేసారా? అలా కాదు ప్రదీప్, నువ్వంటే ఇష్టం ఎక్కువై ఒక్కటే క్లాత్ ని రెండు క్లాత్ రెండు టాప్స్ గా కుట్టించుకొని వచ్చినావు. నేను అదే అన్నా. నా మీద ఇష్టమైతే ఇద్దరు కలిసి నాకేమైనా తేవాలి, కానీ మీరిద్దరు ఒకటే వేసుకురావడం ఏంటి? నువ్వు మా ఇద్దరు ఇట్లా ఎవరు అందంగా ఉన్నారో చెప్పాలి, కానీ ముందు అందంగా కనిపించాలి కదా. నాకు లెఫ్ట్ కన్నా ఇష్టమా రైట్ కన్నా ఇష్టమా అంటే ఏం చెప్తాను చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి, థ్యాంక్ యూ. ఎస్ఫర్ సుఖాసనం. ఈ సుఖాసనం అంటే సుఖం కోసం వేసే ఆసనం కాదు ప్రదీప్, నువ్వు ఏమనుకుంటున్నావు సుఖాసనం అంటే? ఆసనం వేసాక సుఖంగా ఉండాలి. కానీ అది కాదు ప్రదీప్, కానీ అది కాదని చెప్తా విను. ఈ ఆసనంలో మనం ఫ్రీ మోషన్ పొజిషన్ లో కూర్చొని 4 సార్లు గాలి పిలిచి 5 సార్లు గాలి వదలాలా. ఒకసారి చెప్పు ప్రదీప్. ఇప్పుడు పాయింట్, 4 సార్లు గాలి పీల్చుకొని 5 సార్లు వదలాలి. ఓ, ఆ డైరెక్షన్? ఒకసారి చెప్పు ప్రదీప్. ఏమిటి? అదే నేను చెప్పింది. ఎప్పుడు చేయాలి తెలుసా ఇవి? ఎప్పుడు చేయాలి? ఒకసారి మా ముందు చేయగదా. చేయాలి అయిపోయింది. ఇది నువ్వు చేయలేదు కానీ ఒక ఆఫర్ ఇస్తా నీకు, చేస్తే ఆసనం చేయి, లేకపోతే నాతో సెల్ఫీ దిగు. ఆసనమే చేస్తా, ఆసనమే చేస్తా. ఎలా ఎలా? నాలుగు సార్లు గాలి పిలిచాలి. ఓకే,
ఒకటి రెండు ఆపకూడదు, మధ్యలో ఆపి మధ్యలో ఆపితే ప్రళయం. గురువు గారు ప్లీజ్, తప్పకుండా ముందు గురువుని చూద్దామని అంతే, అందుకంటే ఒకటి రెండు మూడు నాలుగు. ఇప్పుడు నాలుగు సార్లు వదలండి. మీకేం అనిపించలేదా? ఏం లేదా? సూపర్ గురుగారు, భలే చేశారు. ఇలాంటి అద్భుతాలు చేస్తే గ్యారంటీ చరిత్రలో నిలిచిపోతారు వాళ్ళు. అంటే ఇది అమ్మ ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు అమ్మ ఇలాంటి ఆసనాలన్నీ. సో చరిత్రలో నిలిచిపోవాలంటే మీరేం చేస్తారు? చరిత్రలో నిలబడాలంటే చరిత్ర అని రాసి దానిపైన నిలబడతా అయిపోతుంది. ఉండాలి, ఇలాంటి వాళ్ళు ఉండాలి. కానీ కష్టం. ఏం చదువుతున్నావమ్మా? బీటెక్ సెకండ్ ఇయర్. నాన్నగారు కాస్తుందా? ఏం లే ప్రదీప్, 10-20 మందిని పెళ్లి చేసుకోవాలి, 20-30 మందిని కనాలి. ఫ్యామిలీ పెట్టా, ఫ్యాక్టరీ పెడుతున్నారా? చరిత్రలో నిలిచిపోవాలంటే ఎవరైనా కట్టిన ఇల్లుని తరతరాలు దాన్ని రిబ్బన్ కట్ చేసి ఆ శంకుస్థల పలక మీద మన పేరు రాసుకొని నిలిచిపోవాలి. ఈయన కూడా మీ కాలేజేనా? కాలేజీలో కూడా ఇంతేనా? ఏం అర్థం కాడా? సర్లే గానీ ఓ పాట పాడు. గున్నా గున్నా మామిడి, గున్నా మామిడి తోటకి పట్టు పట్టు గింజలు. ఇంకెవరికో వచ్చారనుకుంటే ఇక్కడ పాట పాడుతున్నారు. అందరికి వచ్చా? ఆ కోరస్ రెడీ. అడిగా అడిగా నేనెప్పుడు అడిగానే ఎదలో లయనడిగా కదిలే క్షణమా చలియేదని నన్నే మరిచా తన ప్రేమను తలిచా మదినోయ్ అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉంటా నిన్ను కోరుకుంటా నిజమై నడిచా జతగా. ప్రదీప్ నిన్ను పెళ్లి చేసుకొని పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని కనిస్తే చరిత్రలో నిలిచిపోతాం. ఆన్సర్ చెప్పు ప్రదీప్. ఏంటి క్వశ్చన్? ఏంటి చరిత్రలో నిలిచిపోవాలంటే ఏం చేయాలన్నావు కదా? నిన్ను పెళ్లి చేసుకొని పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని కనిస్తే చరిత్రలో నిలిచిపోతాం కదా. చాలా మంది ఉన్నారమ్మా పాప పిల్లలు లేని వాళ్ళు. ఎంత మంది అయినా కనీసం ఇచ్చేద్దాం అంటున్నా. లోక కళ్యాణం కోసం పుట్టా అంటే ఏంటో అనుకున్నానే. హాయ్ ప్రదీప్. హాయ్. నేను చరిత్రలో నిలిచిపోవాలని పేపర్లలో టీవీలో ప్రకటన ఇస్తాను. ప్రకటన ఇచ్చాక నిల్చుంటావా? నిల్చోడం కోసం పేపర్లో ఇస్తావా? ఏమని ఇస్తావు ప్రకటన? నేను చరిత్రలో నిల్చుదాం అనుకుంటాను. ఎవరెవరు చరిత్రలో నిలిచిపోయానని ఇస్తావు? ఆల్రెడీ నిలిచిపోయానని చెప్పి ఇస్తావా పేపర్లో? మాతల్లే, చరిత్రల గురించి మాట్లాడొద్దు ప్రదీప్. ఎందుకంటే చరిత్ర సృష్టించాలన్నా మేమే, చరిత్రను తిరగరాయాలన్నా మేమే. మీరెంత బాయ్స్ బ్లడీ ఫూల్, బ్లడీ ఫూల్. ఆకాశ్ చెల్లెలు ఇద్దరు బాప్ ప్లాన్ చేసుకొచ్చారు. హిస్టరీ బుక్ లో నా పేరు రాసుకుంటా అంతే. హిస్టరీ రిపీట్ రిపీట్. చరిత్రలో నిలిచిపోవడం అంటే హిస్టరీ టెక్స్ట్ బుక్ మీ పేరు రాసుకోవడం కాదమ్మా, హిస్టరీ బుక్ లోపల మనం ఉండాలి. ఆయన నా పేరు సాయితేజ. ఇప్పుడు సాయితేజ మన కోసం ఒక అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. మైక్ వాళ్ళకి ఇచ్చి కింద రా. ఏమైంది భయ్యా పతాకా ఎగరేసి? నువ్వు చరిత్రలో నిలిచిపోతావు. ఈ డాన్స్ తో నిలిచిపోతారు గ్యారంటీగా. చరిత్రలో నిలిచిపోవాలంటే ఒక ఆఫ్రికా అమ్మాయిని తెచ్చి నీకు పెళ్లి చేయాలి. ఆ పెళ్లి చేసినాక అంతా నాకు వస్తుంది, నేను చరిత్రలో నిలిచిపోతా. ఇంకా మేము పెళ్లి చేసిన జుంబా రే జుంబా. చరిత్రలో నిలిచిపోవాలంటే యో బ్రో యో, చరిత్రలో నిలిచిపోవాలంటే పాటలాగా చెప్పు. నువ్వు ఏం చెప్తావు అనుకున్నా పాటలా చెప్పు.
చరిత్రలో నిలిచి అలా చరిత్రలో ఓ నిలిచిపోవాలంటే పక్కనోనే విప్పు మీద మీద వాతలు 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 పెడితే వాడు బతికిన రోజులు ఆ వాతలు మర్చిపోలేడు, నేను పెట్టిన నన్ను మర్చిపోలేడు. అట్లా వాని చరిత్రలో నేను నిలిచిపోతా. ప్రాబ్లం చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఇది, అంత తగ్గిపోతా. చరిత్ర నిలిచిపోవాలంటే నువ్వు చేసుకున్న ఆఫ్రికా అమ్మని నేను లేకపోతే చరిత్ర నిలిచిపోతా. థ్యాంక్స్ రా బాబు, భలే ఉండింది మ్యాచింగ్ నీకు. థ్యాంక్ యూ. చరిత్రలో నిలిచిపోవాలంటే ప్రదీప్ కి 100 డిఫరెంట్ వేస్ లో ప్రపోజ్ చేయాలి. అయ్యయ్యో, దే రియల్లీ స్పెషల్ బర్త్డే. రీసెంట్ గా బర్త్డే విషెస్ అవి చెప్పడానికి ట్విట్టర్ లో సమ్వన్ మేడ్ 143 ట్వీట్స్ అండ్ థ్యాంక్స్ టు దట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అండ్ ఇట్ టేక్స్ సో మచ్ టు గివ్ అవుట్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ ఐమ్ బ్లెస్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్.